విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో రైతుల కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ద్వారపురెడ్డి, చిరంజీవులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మద్దతు ధర ఉందో అది లేకపోవడం, ముఖ్యంగా ఏంటంటే గత ఖరీఫ్లో ఏవైతే పండించారో ధాన్యం కానీ వరి కానీ చెరుకు కానీ ముఖ్యం కానీ ఇవాటి కూడా చేయలేకపోయింది. అంచేత అంతకన్నా దారుణమైన పరిస్థితి, రైతుకి ఇంకేం అక్కర్లేదు, ఏదో చెప్పుకుంటారు ఎప్పుడు కూడా కానీ జై జవాన్ జై కిసాన్ లేకపోతే రైతే వెన్నెముక ఈ భారత దేశానికి ఇవన్నీ చెప్తాం. కానీ ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రైతు పరిస్థితి అయితే రోజు రోజుకి అప్పులు ఊళ్ళో దూరపడి అంచేత తెలుగుదేశం పార్టీ ఇవాళ పార్వతీపురం నియోజకవర్గంలో మేమందరం కూడా రైతు కార్యక్రమం చేస్తాం. ఇది ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రైతు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఏదైనా ఉంది. రైతు కోసం, రైతు కోసం, రైతు కోసం.